శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 10/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ అన్ని ఆశలు పూర్తవుతాయి. మీ కడుపు నిండిపోతుంది. మిమ్మల్ని తృప్త ఆత్మలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. పిల్లలైన మీరు భక్తిని చెయ్యరు, కానీ మీరు కూడా తప్పకుండా భక్తులే. ఎప్పటి వరకైతే దేహాభిమానము ఉంటుందో అప్పటి వరకు మీరు భక్తులు. జ్ఞానులుగా అయ్యేందుకు చదువుతున్నారు. ఎప్పుడైతే దేహాభిమానము అనే పరీక్షను పాస్ అవుతారో, కర్మాతీతముగా అయిపోతారో, అప్పుడే మిమ్మల్ని సంపూర్ణ జ్ఞానులు అని అంటారు. ఆ తరువాత ఇక చదవవలసిన అవసరమే ఉండదు. భక్తిలో ఘోరమైన అంధకారము ఉంది. అదంతా భక్తి మార్గము. సద్గురువు అయిన శివబాబా మీకు జ్ఞానమనే అంజనమును ఇచ్చారు. దీనితో ఆ జ్ఞాన అంధకారము వినాశనమవుతుంది. జ్ఞాన అంజనమును గురువులు ఇవ్వలేరు. నేడు దైహిక గురువులైతే ఎంతోమంది ఉన్నారు. సద్గురువు శివబాబా ఒక్కరే ఆ జ్ఞాన అంధకారాన్ని తొలగించగలరు. మీరు ఒక ఆత్మ అని, ఆత్మలందరికీ తండ్రి పరమాత్మ అని మీకు జ్ఞానము లభించినది. ఇది అనంతమైన జ్ఞానము. మీరు ఈ సృష్టిలో అనంతమైన పాత్రను అభినయిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు హద్దులో నుండి బయటపడి అనంతములోనికి వచ్చారు. నేడు ఈ భౌతిక ప్రపంచము కూడా వృద్ధి అవుతూ అవుతూ అనంతములోనికి వెళ్ళిపోయింది. మరలా తప్పకుండా ఈ సృష్టియే హద్దులోనికి కూడా వస్తుంది. హద్దులో నుండి అనంతములోనికి, అనంతము నుండి హద్దులోనికి వస్తారు. ఆత్మ చిన్న నక్షత్రము వంటిది. ఈ ఆత్మలోనే 84 జన్మల పాత్ర ఇమిడి ఉంది. ఆత్మ భ్రుకుటి మధ్యలో మెరుస్తున్న అద్భుతమైన సితార. ఆత్మ తండ్రి అయిన పరమాత్మ కూడా సితారయే. పూజకు అనుకూలంగా మీరు పెద్ద లింగాన్ని తయారు చేసుకున్నారు. శివబాబా రూపమైతే జ్యోతిర్బిందువు. వారు కళ్లకు కనిపించనటువంటి అతీతమైన శక్తి. మాయా రావణుడు అనగా స్థూలమైన వ్యక్తి కాదు. పంచవికారాలనే రావణుడు అని అంటారు. నేడు పంచవికారాల వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రోజురోజుకి తమో ప్రధానముగా అవుతూ ఉంటారు. సృష్టి ఆదిలో ఇంత దేహాభిమానము ఉండేది కాదు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ దేహాభిమానము వృద్ధి అవుతూ వచ్చింది. అనంతమైన తండ్రి వచ్చి మీకు బేహద్దు జ్ఞానాన్ని తెలియచేస్తారు. వారు రాగానే మీ కడుపు నిండిపోతుంది. ప్రతి విషయములోనూ బాబా కడుపు నింపుతారు. మీకు ఏ విషయము అవసరమూ ఉండదు. అనగా బాబా మీ అన్ని ఆశలను పూర్తి చేసేస్తారు. ఆత్మ తృప్తిగా అయిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు భక్తి మరియు జ్ఞానముల తేడా తెలిసింది. దీని కొరకు మీకు విశాలమైన బుద్ధి కావాలి. మీ దృష్టి ఎప్పుడూ ఎవ్వరి వైపుకు వెళ్ళకూడదు. ఈ సమయములో ప్రపంచములో అంతా పాపమే పాపము ఉంది. కడుపు ఎంతో పాపము చేయిస్తుంది. ఒకరిపై ఒకరు అసత్యమైన కళంకాలను మోపుకుంటారు.
ధనాన్ని కూడా ఎంతగానో సంపాదిస్తారు. ఎవరు ఎంతగా దాచుకున్నా అది దాగదు. ప్రకృతి వైపరీత్యాలు కూడా రానున్నాయి. బాబా చెప్తున్నారు, పిల్లలు, ఇంకా కేవలము కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. శరీర నిర్వహణార్థము మీరు సంపాదించండి. బాబా దానికి ఎటువంటి అవరోధమును చెప్పటము లేదు. పిల్లలైన మీకు సంతోషపు పాదరసము పైకి ఎక్కి ఉండాలి. బాబా మరియు వారసత్వమే గుర్తుండాలి. తండ్రి మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు. భూమి, ఆకాశము అన్నీ మీవిగా అయిపోతాయి. మీకు ఎటువంటి హద్దు ఉండదు. మీరే విశ్వాధిపతులుగా ఉండేవారు. భారతదేశము అవినాశి ఖండముగా గాయనము చేయబడ్డది. పిల్లలైన మీరు ఎంతో సంతోషములో ఉండాలి. సద్గురువు జ్ఞాన అంజనాన్ని ఇచ్చి అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తున్నారు. ఇప్పుడు మీకు ఈశ్వరుని రాజ్యభాగ్యము లభిస్తున్నది. అక్కడ దుఃఖపు విషయము ఏది ఉండదు. ఈశ్వరుని ప్రారంధమునకు ఆసురి ప్రారంధమునకు చాలా తేడా ఉంది. ఏ పిల్లలకైతే జ్ఞానపు ఇంజెక్షన్ బాగా అంటుకుంటుందో వారే సేవలో మొట్టమొదటి నెంబరును తీసుకోగలరు. మీరు తృప్త ఆత్మగా విశాల బుద్ధి గలవారిగా కావాలి. ఎవరిపైకి మీ ఆకర్షణ వెళ్ళకూడదు. మీ హృదయములో ఎటువంటి ఆశ ఉండకూడదు. ఎందుకంటే ఇదంతా అంతము కానున్నది. శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ సంతోషపు పాదరసము సదా పైకి ఎక్కి ఉండాలి. తండ్రి మరియు వారసత్వము గుర్తుండాలి. వరదానము తీవ్ర పురుషార్థము ద్వారా అన్ని బంధనాలను దాటివేసి మనోరంజనను అనుభవము చేసుకునే డబల్ లైట్ భవ. సదా మనోరంజనను అనుభవము చేసేవారు ఎగిరేకళలో ఉంటారు. ఎగిరేకళకు గుర్తు డబల్ లైట్గా ఉండటము. ఈ స్థితిలో ఉండేవారిని ఏ విధమైన భారము అలజడిలోనికి తీసుకుని రాలేదు. స్లోగన్: ప్రతి గుణమును లేక జ్ఞానపు విషయమును మీ నిజ సంస్కారముగా చేసుకోండి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.